నా పేరు డాక్టర్ జావలి రెడ్డి. నేను ఇక్కడ పార్తా డెంటల్ కరీంనగర్ బ్రాంచ్ లో కన్సల్టెంట్ ప్రాసెస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. సో ఈ రోజు మనం ఇక్కడ పార్తా డెంటల్ కరీంనగర్ బ్రాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మండల్ అనేది ఫేస్బుక్ లో అవైలబుల్ గా ఉంటుందండి. లైవ్ వీడియోస్ అన్ని మీరు అక్కడ చూడొచ్చు ఫేస్బుక్ లో. ఇది మన వెయిటింగ్ హాల్ అండి, పార్తా డెంటల్ ఫస్ట్ ఫ్రంట్ రూమ్ ఫ్రంట్ ఆఫీస్ అండ్ వెయిటింగ్ హాల్ అండి ఇక్కడ. సో ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత ప్రొసీజర్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఫ్రంట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అండి మీకు ఒక కేస్ షీట్ ఇస్తారండి. సో ఆ కేస్ షీట్లో మీ డీటెయిల్స్, మీరు వచ్చిన డేట్, మీ ఐడి నెంబర్, మీ పేరు, ఏజ్, మీ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు మెన్షన్ చేసేసి మీకు ఇది ఒక కార్డ్ కూడా ఇస్తారండి. ఇది మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కేస్ షీట్ మా దగ్గరే ఉంటుంది. సో ఈ కార్డులో మీరు ఎప్పుడు వచ్చారు, ఏ డేట్ రోజు వచ్చారు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, సో ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఇది మీకు మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చి మాది ఇక్కడ మొత్తం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి, మీ ఓపీ నెంబర్స్ కానీ ఏవైనా. సో ఇక్కడ మీరు వచ్చిన వెంటనే ఈ కార్డ్ మీరు చూపిస్తే వెంటనే మేము ఇక్కడ ఆన్లైన్లో మీరు మీ ఓల్డ్ పేషెంట్ రికార్డ్స్ అన్నీ మాకు అవైలబుల్గా ఉంటుందండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే సో మీరు ఇంతకుముందు ఏ డేట్కి వచ్చారు, ఏం ట్రీట్మెంట్ చేయించుకున్నారు మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి మీరు ఒక్క బ్రాంచ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత సేమ్ మీ డీటెయిల్స్ అన్నీ మనము ఎనీ 103 పార్తా డెంటల్ బ్రాంచెస్కి మేము కేస్ షీట్ అనేది ఫార్వర్డ్ చేస్తామండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ నెంబర్ అక్కడ బ్రాంచ్ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము మీ కేస్ డీటెయిల్స్ అన్నీ అక్కడ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఇది ఒక చాలా మంచి విషయం అండి. మీరు ఏ బ్రాంచ్ పార్తా డెంటల్ 103 బ్రాంచెస్కి వెళ్ళినా కానీ మీ కేస్ షీట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది మన ఓపీ రూమ్ అండి. సో మీరు ఫ్రంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి మీ ప్రాబ్లం గురించి లోపలికి వస్తారు. సో ఇక్కడ వచ్చి మనకి ఓపీ రూమ్లో మీకు అన్ని రకాల ఎడ్యుకేషన్ మోడల్స్ కానీ చార్ట్స్ కానీ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర అవైలబుల్గా ఉందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్ ప్రొసీజర్ గురించి మనకి ఇక్కడ మోడల్స్ ఉన్నాయండి. సో మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుందండి ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా. అండ్ ఇంకొక అమ్యూనిటీ ఏంటంటే మన దగ్గర ఇంట్రావోరల్ కెమెరా అండి, IOC అనేది ఉంది. సో మీ నోట్లో ప్రాపర్గా అసలు ప్రాబ్లం ఏంటి అనేది చూపించడానికి ఈ కెమెరా మనకి చాలా ఉపయోగపడుతుందండి. సో మీరు ఇక్కడ మానిటర్లో చూడొచ్చండి, నేను ఈ మోడల్ పైన ఫోకస్ చేస్తున్న ప్రతి ఒక్క పన్ను మానిటర్లో చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. సో ఇలాగే మనం పేషెంట్ నోట్లో కూడా ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని పేషెంట్ని చాలా దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇంట్రావోరల్ కెమెరా అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఇది పార్తా డెంటల్లో మనం వాడుతున్నాం. సో పేషెంట్ చాలా మంచిగా ఎడ్యుకేట్ అవ్వడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడానికి అనేది చాలా తోడ్పడుతుంది. మీరు ఓపీ చైర్లో, ఇది ఓపీ చైర్ అండి. సో ఇక్కడ మనకి మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ మనకి స్టెరీ ప్యాడ్స్లో, అంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ స్టెరిలైజేషన్ చేసిన తర్వాతనే పేషెంట్కి మనం యూజ్ చేస్తాం. సో మౌత్ మిరర్స్ కానీ, ప్రోబ్స్ కానీ, క్వీజెస్ కానీ ఏవైనా అండి ఇట్లా స్టెరీ ప్యాడ్స్లో మనము పెట్టుకొని స్టెరిలైజేషన్ చేసుకొని యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు మన స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ వాటిని మనం చూసుకుందాం. సో ఇది మన ఇన్స్టెంట్ స్టెరిలైజేషన్ మిషన్ అండి, దీన్ని యూవీ క్యాబినెట్ అంటారు. సో ఇందులో మన ఒక్కొక్క పేషెంట్ తర్వాత వెంటనే స్టెరిలైజేషన్ చేయడానికి ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్స్ ట్రేస్లో అరేంజ్ చేసి స్టెరిలైజేషన్ అనేది చేయబడుతుంది. ఇన్స్టెంట్ స్టెరిలైజేషనే కాకుండా ఇది ఆటోక్లేవ్ అండి. ఎనీ సర్జికల్ మెటీరియల్ మనం ఇక్కడ ఆటోక్లేవ్లో స్టెరిలైజేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది హాట్ ఎయిర్ ఓవెన్ అండి. ఇందులో కూడా మనం స్టెరిలైజేషన్ చేయడానికి యూజ్ చేస్తాము. రూట్ కెనాల్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని గ్లాస్ బీడ్ స్టెరిలైజర్ అని ఇక్కడ ఉందండి. సో దీంతో స్టెరిలైజేషన్ చేస్తాము. సో ఇదంతా స్టెరీ ప్యాక్ కవర్స్ అండి. సో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ని చాలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత స్టెరీ ప్యాడ్స్లో ప్యాక్ చేసి మనం స్టెరిలైజేషన్కి పెడతాం. సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఉందండి, ఇది కూడా ఆటోక్లేవ్ మెషినే. సో దీని ఇది కూడా మన స్టెరిలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇది ట్రీట్మెంట్ రూమ్ 1 అండి. ఇక్కడ ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో డాక్టర్ అచ్యుత అండి, పీడియాట్రిస్ట్ అండి తను. సో చిన్న పిల్లల పళ్ళ స్పెషలిస్ట్, తను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేస్తుంది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్న పక్కకి ఇక్కడ పళ్ళు పోయాయండి. సో మనం ఇక్కడ పెడుతున్నాం ఒక స్పేస్ మెయింటైన్ అలా, సో దట్ ఈ పళ్ళు మనకి గ్యాప్ రాకుండా ఉంటుంది. ఓకేనా, బాగుందా చెప్పు, బాగుందా? బాగుందా, వెరీ గుడ్. ఓకే, ఇది ట్రీట్మెంట్ రూమ్ 2
2 అండి. సో ట్రీట్మెంట్ రూమ్ 2 లో ఒకసారి మనం చూద్దాం. సో ఇది డెంటల్ చైర్ అండి. సో మన దగ్గర చాలా స్పెషలైజ్డ్ డెంటల్ చైర్ ఎక్విప్మెంట్ అంతా ఉందండి. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు స్టెరి పార్ట్ లో స్టెరిలైజేషన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే ఇక్కడ మేము యూజ్ చేస్తామండి. సో ఇది మన ఒక డెంటల్ చైర్ అండి. అండ్ దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ రూమ్ అండి. సో ఇది స్కేలార్ అండి. సో అల్ట్రాసోనిక్ స్కేలార్ ఇది. సో మనము స్కేలింగ్ క్లీనింగ్ మన భాషలో చెప్పాలంటే క్లీనింగ్ అండి దీంతో చేస్తాము. మన దగ్గర స్కేలార్ 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మన దగ్గర లేజర్ స్కేలింగ్ అనే ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉందండి. సో మనం ట్రీట్మెంట్ రూమ్ 1, 2 చూసామండి. ఇప్పుడు ఓపీజీ రూమ్ అండి, రేడియో రూమ్ అండి. ఇక్కడ రేడియేషన్ అంటే ప్రతి ఒక్క ఎక్స్రే ఇక్కడ తీయబడుతుందండి. సో మనం లోపల ఒకసారి చూద్దాం. హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ నీక. ఇది చూసినట్లయితే మన పార్థా డెంటల్ కరీంనగర్ ఎక్స్రే రూమ్ అండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఓపీజీ మెషిన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది మన పార్థా డెంటల్ కరీంనగర్లో. సో ఈ మెషిన్ ద్వారా ఏం జరుగుతుందంటే మన నోట్లో ఉన్న ప్రతి పంటితో పాటు దవడ ఎముకలు అనేది కంప్లీట్ పిక్చర్ అనేది ఈ ఓపీజీ యూనిట్లో ఓపీజీ ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. నార్మల్గా బయట అయితే ఇలాంటి ఫెసిలిటీ ఏ క్లినిక్స్లో ఉండదండి. సో పేషెంట్ ఒకవేళ ఓపీజీ ఎక్స్రే అవసరమైనట్లయితే బయట డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో మన క్లినిక్లో ఇలాంటి అవసరం లేకుండా మన దగ్గర ఈ ఓపీజీ అనేది అవైలబిలిటీ ఉంది. అలాగే చూసినట్లయితే సింగిల్ టూత్ లేదా 2-3 పళ్ళు కోసం మన దగ్గర ఐఓపీఏ మెషిన్ లేదా ఆర్బీజీ మెషిన్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి పన్ను కంప్లీట్ డీటెయిల్స్ అనేది సింగిల్ ఎక్స్రేలో వస్తుంది. సో దీంతోపాటు మన దగ్గరకు వచ్చే పేషెంట్ ప్రతి డీటెయిల్స్తో పాటు వాళ్ళ ఎక్స్రేస్ కూడా అన్ని సాఫ్ట్ కాపీ మన సిస్టంలో స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళకి అవసరం ఉన్నా కూడా మనం వాళ్ళకి సాఫ్ట్ కాపీ ఇవ్వడంతో పాటు ప్రింట్స్ కూడా తీయడం జరుగుతుంది. సో అలాగే మన దగ్గర ప్రతి ప్రికాషనరీ స్టెప్ కూడా మనం తీసుకుంటామండి. అన్నెసెసరీ రేడియేషన్ ఎక్స్పోజర్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ప్రొటెక్షన్ ఏప్రన్స్ కానీ థైరాయిడ్ కాలర్స్ కానీ అవైలబిలిటీ ఉందండి. సో అలాగే అండి, మన ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నెసెసరీ రేడియేషన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర క్లియర్గా గోల్డ్ లెటర్స్లో వార్నింగ్ సైన్స్ కోసం మన దగ్గర బోర్డ్స్ కూడా ఉన్నాయండి. మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్ పేషెంట్స్ కానీ మెడికల్లీ కాంప్రమైజ్ పేషెంట్స్ కానీ వస్తుంటారండి మన పార్థా డెంటల్కి. సో అలాంటి పేషెంట్స్ కోసం మన దగ్గర వీల్ చైర్ అనే ఫెసిలిటీ ఉందండి. సో పేషెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వీల్ చైర్లో కూర్చోబెట్టి మనం క్లినిక్కి తీసుకురావడం జరుగుతుంది. సో మన దగ్గర పేషెంట్స్ ఫీడింగ్ పేషెంట్స్ పాలిచ్చే తల్లులు కూడా వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ప్రైవసీ కన్సర్న్ లాగా మనం ఇక్కడ వాళ్ళు ప్రైవసీగా అంటే పిల్లలకు పాలు ఇవ్వడం లేదా ఎల్డర్ పేషెంట్స్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ పేషెంట్స్ ఎక్కువసేపు వెయిట్ చేయక రెస్ట్ కావాల్సి వచ్చినా వాళ్ళకి ఇక్కడ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. లేదా హెల్త్ కాంప్రమైజ్ అయిన పేషెంట్స్ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి మనకి రెస్ట్ రూమ్ అనేది మన పార్థా డెంటల్ కరీంనగర్ బ్రాంచ్లో ఈ ఫెసిలిటీ అనేది ఉందండి. సో మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా కానీ మన పార్థా డెంటల్ కరీంనగర్ బ్రాంచ్కి విజిట్ చేయవచ్చండి. మీరు చూసినట్లయితే మన దగ్గర అన్ని అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం కానీ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందండి ఇక్కడ. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అని ఇక్కడికి రావచ్చు. సో మన పార్థా డెంటల్ అనేది కరీంనగర్లో ఐబీ చౌరస్తా దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా న్యూ ముకరాంపురాలో ఓబీసీ బ్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు అండి, మళ్ళీ 4 నుంచి ఈవినింగ్ 9 వరకు అండి. సో మీరు ఎట్లాంటి దంత సమస్యల కోసమైనా ఇక్కడ మన పార్థా డెంటల్ కరీంనగర్ బ్రాంచ్కి రావచ్చు అండి. థ్యాంక్ యూ.